ఈ నెల పూర్తి జీతం కోతలు లేకుండా పెన్షన్లు ఉత్కంఠకు సీఎం కేసీఆర్ తెరదించుతూ ఉద్యోగులు ఉపాధ్యాయులకు తీపికాపులు అందించారు రాష్ట్ర ఆదాయ పరిస్థితి కొంచెం కొంచెం మెరుగుపడుతున్న నేపథ్యంలో జూన్ నెల పూర్తి వేతనంతో పాటు పెన్షనర్ల కోతలు లేకుండా పెన్షన్లు అందించాలని నిర్ణయించారు ఈ నెల కోతలు లేకుండా పూర్తి జీతాలు పెన్షన్లు అందించాలని మంగళవారం సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్ తాజా నిర్ణయంతో నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది మార్చి నుండి వేతనాల్లో కోత పడుతున్న నేపథ్యంలో ఈ నెల ఆ అవస్థలు తీరనున్నాయి ఆర్థిక సంక్షేమంతో అతలాకుతలం అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం తోచిన రీతిలో నిధులను సర్దుబాటు చేసుకుంటూ పోతుంది ప్రజాప్రతినిధుల కోతలను కొనసాగిస్తూనే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు మేలు చేసేలా సత్వర నిర్ణయం తీసుకుంది ఈ కోతల నుంచి జూన్ నెల వేతనాలను పెన్షన్లను మినహాయిస్తున్నట్లు మంగళవారం నాడు సీఎంఓ కార్యాలయం జారీ చేసిన అధికారిక పత్రికా ప్రకటనలో వెల్లడించింది ఒకవేళ జూన్ నెలలో రాబడులు మరింతగా పుంజుకోకపోయిన నేపథ్యంలో ఆ తర్వాత నెల వేతనాలను కోతలు లేకుండా కొనసాగించే విషయంపై ఇందులో స్పష్టతనివ్వలేదు కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా తొలగిపోకుండా మరింత విజృంభిస్తున్న సంగతి తెలిసిందే రాష్ట్ర రాబడులకు గుండెకాయ వంటి హైదరాబాద్ను కరోనా వైరస్ తీవ్రంగా కొంగదీస్తుంది రోజురోజుకు కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతూ రికార్డు సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉంది తాజాగా మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల కోట్ల రుణాలను బాండ్ల వేలంతో సమీకరించుకుంది మార్చి నెల నుంచి లాక్డౌన్ కారణంగా మద్యం దుకాణాలు పడగా రిజిస్ట్రేషన్లు రవాణా గనుల రాబడి పూర్తిగా మందగించింది నెల నెల పన్నెండు వేల కోట్ల రాబడికి గాను ఏ నెల కూడా గడిచిన మూడు నెలల్లో ఐదు వేల కోట్లను మించలేదు తాజాగా మద్యం విక్రయాల ద్వారా నాలుగు వేల నూట ఆరు కోట్ల రాబడి కాగా ఈ నెలలో పదిహేడు వందల పద్నాలుగు కోట్లు వచ్చింది రిజిస్ట్రేషన్ల శాఖ రూపంలో ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్ల ఆదాయం సమకూరనుంది జూన్ నెలకు సంబంధించి ఉద్యోగుల వేతనాల్లో పెన్షన్లలో కోతలు లేకుండా అందించేందుకు ఆర్థిక శాఖ ముందస్తు చర్యలు ఆరంభించింది ఈ మేరకు సీఎం ఆదేశాలతో రెజనీలకు సమాచారం అందించింది రాష్ట్రంలో మార్చి నుంచి లాక్డౌన్ అమల్లో వచ్చింది దీంతో రాష్ట్ర రాబడులు పూర్తిగా తగ్గడంతో మార్చి నెల నుంచి ఉద్యోగుల వేతనాల్లో పెన్షన్లలో కోతలు విధిస్తున్న సంగతి తెలిసిందే అన్ని కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగులకు యాభై శాతం నాలుగవ తరగతి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాల్లో పది శాతం కోతలు అమలవుతున్నాయి రిటైర్డ్ ఉద్యోగులకు చెందిన అన్ని అన్ని రకాల పెన్షన్లలో ఇరవై ఐదు శాతం కోత విధిస్తూ వచ్చారు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ గ్రాంట్ పొందుతున్న సంస్థల్లోని సిబ్బంది పెన్షనర్లు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే కోతలు విధించారు ఈ కోతల మొత్తాలను వాయిదాల్లో తర్వాత చెల్లించేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆర్డినెన్స్లో ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో మూడు నెలల కోతలపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో ఈ నెలలకు చెందిన జీతాలను పూర్తిగా చెల్లించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశించారు మే నెలలో మూడు వేల కోట్లకు కూడా మించని రాష్ట్ర రాబడులు ఈ నెలలో కొంత పుంజుకున్నాయని రుణాలలో కలుపుకొని పదివేల కోట్లను సిద్ధం చేసేలా ఆర్థిక శాఖ కృషి చేస్తుంది ఇందులో నాలుగు వేల కోట్ల రుణాలను ఇతర మార్గాల్లో రాబడులను సమీకరించుకునే ప్రయత్నాలు ముంబరం చేశారు రైతు బంధు పథకానికి ఈ నెలలో పదిహేను వందల కోట్లు విడుదల చేయగా మరో ఐదు వేల కోట్లు అవసరం ఉన్నాయి